ఎట్లా ఉంది సార్ బీఆర్ఎస్ పట్ల ప్రజలకు రెస్పాన్స్, ఎట్లుందంటే ఏం చెప్తారు మీరు? ఉపేందర్ గారు, మీరు చూస్తున్నారు సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మీరు దాదాపు ఈ 2 నెలల నుంచి ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఖమ్మంకి వస్తే నామా నాగేశ్వరరావు గారు అభ్యర్థిత్వం దాదాపు 60 రోజులు 70 రోజుల క్రితమే ప్రకటించినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టడానికే మల్ల గుల్లాలు పడి నామినేషన్ చివరి రోజు ప్రకటించుకొని వచ్చినప్పుడు అప్పటికే మేము ఒక 50% విజయంగా భావిస్తున్నాం. ఓకే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు చేపట్టి 10 ఏళ్లలో అధికారంలో వచ్చినాక ఏ ఒక్క సంవత్సరం కూడా రైతులు కానీ ప్రజలు కానీ తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళకు కానీ కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది పడలే సందర్భాలు లేవు లేవు ఆ సందర్భాలే లేవు అలాంటి పరిస్థితులు కనపడలే. ఇంకా ఒకటి ఏంటంటే, దేశం మొత్తం చూస్తే భూగర్భ జలాలు కూడా ఒక్కసారిగా చాలా పైకి వచ్చాయి. కొన్ని కొన్ని ఏరియాలలో బకెట్లు కానీ డ్రమ్లు పెట్టుకొని మగ్గులతో ఇట్లా బావిలోంచి తోడుకొని స్నానాలు చేసినాయి ముఖం కడుక్కున్నటువంటి పల్లెటూళ్ళల్లో చాలా సంఘటనలు నేను చూసినాను. అట్లాంటి పరిస్థితి నుంచి ప్రతిపక్ష నాయకులు కాబట్టి అధికార పార్టీని విమర్శించాలని ఈ మాట చెప్తున్నారు సార్, లేదంటే నిజంగా ప్రజలలో ఇటువంటి కష్టాలు ఇంకా బోర్ బావిలు తోడుకునే పరిస్థితులు ఉన్నాయంటే? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ 10 ఏళ్లలో రైతు ఎప్పుడన్నా పంటలు పండలేదు, మొదటి పంటే కాదు వేసంగి సెకండ్ క్రాప్ కూడా పండలేదు అనేది ఒక్క దిక్కున చూపించండి. కర్మ ఏందో అర్థం కాలేదు, కానీ రైతులకు కొని తెచ్చుకున్న ప్రభుత్వం, ప్రజలు కొని తెచ్చుకున్న ప్రభుత్వం అంటే ఆశపడి వాళ్ళు తప్పేమనట్లేదు. ఎందుకంటే మేము ఇస్తున్న స్కీములు రైతు బంధు 10,000 నుంచి ఒక్కసారిగా కాంగ్రెస్ వాళ్ళు 15,000 చేశారు, ఇస్తామని చెప్పారు. ఉన్నటువంటి స్కీమ్ని డబల్ ఇస్తామని చెప్పారు, పెన్షన్ని 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ అంటే మేము ఇస్తున్నదే 10 లక్షలు, అది వాళ్ళు మేము 10 లక్షలు ఎప్పుడో ఇంప్లిమెంటే చేస్తున్నాం, దాన్ని కంటిన్యూ చేశారు. ఈ ఆటో కార్మికులకు 12,000 చెప్పారు. ఇంకా దళిత బంధు మేము ఇస్తున్న దాన్ని అంబేద్కర్ కింద అది పేరు పెట్టి 12 లక్షలు ఇస్తాను. కళ్యాణ లక్ష్మి మేము ఎట్లాగ ఇస్తున్నాము, దాన్ని తులం బంగారం చెప్పారు. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవి అవి ఎట్లాగ మేము ఏర్పాటు చేసాము, పంటలు 30 లక్షల టన్నుల ధాన్యం 2014 బిఫోర్ ఉంటే 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే పరిస్థితి కేసీఆర్ గారు అధికారాలకు రాగానే ఇట్లా జస్ట్ పల్లెటూరులో రైతుల గురించి బాగా ఆలోచించి మిషన్ కాక ద్వారా చెరువులన్నీ పునరుద్ధరణ చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నీళ్ళను స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ పెంచి పూడికలు తీయించి ఆ చెత్త అంతా తీసేసి నీళ్లను పెంచి కాలువల ద్వారా చెరువులు నింపే ప్రక్రియ చేపట్టి కాళేశ్వరం లైన్లోకి రాగానే ఓపెన్ కాగానే మొత్తం ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టి తెలంగాణ భౌగోళికంగా ఉన్న తెలంగాణ చుట్టూ ప్రాజెక్టులు నిర్మాణించి ఏ కారణం నుంచైనా గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్ళు కానీ సముద్రం పాలు కావద్దు, వేస్ట్ కావద్దు అని చెప్పేసి తీసుకొచ్చి ఎంత డెప్త్ నుంచైనా తోడి పైన నింపి అన్నీ నింపి రెడీ చేసి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వర్షాలు పడకపోయినా కాలం కాకపోయినా కూడా రైతులను ఇబ్బంది కాకుండా సమృద్ధిగా నీళ్ళు నుంచి ఏర్పాటు చేశారు. నేను చూసిన 30 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా ఎండిపోయిన పాలేరు రిజర్వాయర్ కూడా ఎండిపోయింది. అంటే ప్లానింగ్ ఏంటంటే గోదావరి 2 పిల్లర్లు కూలిపోతే కుంగిపోతే ఆ కుంగిన పిల్లర్ల కోసం మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసి నీళ్ళని సముద్రం పాలు చేశారు. మా మీద కోపమో, దాన్ని రైతుల మీద చూపించదు కదా, ప్రజల మీద కాదు మా మీద. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మనిషికి వెన్నుముక్క అనేది ఎంత ఇంపార్టెంటో, కాళేశ్వరానికి ఆ 2 పిల్లర్లు కూడా అంతే ఇంపార్టెంట్, అది ఎట్లా సాధ్యం, రిపేర్ చేయడం ఎట్లా సాధ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మొన్న కేసీఆర్ గారు టీవీ నేను ఇంటర్వ్యూలో ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ ఇచ్చారు. నేను కామెంట్ చేయను, క్రిటిసైజ్ చేయను, కానీ ఎవరిని ఒకటేందంటే కేసీఆర్ గారు చాలా విపులీకరించి 4 అవర్స్లో తెలంగాణ పరిస్థితిని బిఫోర్ ది తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ చూపించారు. ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, మనం దారింట పోతుంటాం, ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక 2 పళ్ళు ఇరుగుతాయి, ఆ 2 పళ్ళు డెంటల్ డాక్టర్ దగ్గర పోయి కట్టించుకొని ఏదో చేసుకొని ఉంటామా, ఉన్న పళ్ళన్నీ కొట్టుకుంటామా, ఓకే ఆ పళ్ళన్నీ లేవు కదా అని చెప్పేసి 2 పళ్ళు ఇరిగినాయని చెప్పేసి ఏం తినకుంటుంటామా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళు కూడా చేయాలి, కష్టపడాలి, చేసుకోవాలి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప చేయలేక 432 హామీలు ఏం చేశారండి. రైతు బంధు పూర్తిగా ఇవ్వలేకపోయా, 10,000 దాన్ని కూడా 10,000 కంప్లీట్ దాన్ని కూడా పూర్తి చేయలేకపోయా, మేము ఎప్పుడు 1 వారం 10 రోజులు మ్యాక్సిమం 10 రోజుల్లో కొట్టేసేవాడు కేసీఆర్ గారు. అది చేయలేకపోయా, పెన్షన్లు పెంచలేకపోయా, పెంచిన పెన్షన్లు ఇవ్వలేకపోయా, మహిళలకు ఇవ్వకపోయా, నిరుద్యోగులకు ఇవ్వకపోయా, పంటలు కొనకపోయా, రేట్లు తగ్గే అంటే ఎక్కడికక్కడ ఇబ్బందులు. 500 బోనస్ కూడా ఇస్తున్నాం, రైతు బోనస్ ఇవ్వలేదు, రైతు బోనస్ 500 ఇవ్వలేదు, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయలేదు. ఇవన్నీ చూస్తే ప్రజలు
ఎక్కువగా వస్తే ఎట్లా కేసీఆర్ గారు ఇవన్నీ బాగా చేశాడు, హైదరాబాద్ను అమెరికా సిటీ లాగా చేశారు కేటీఆర్ గారు, ఇవంతా బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి, ఇంకా ఇవన్నీ వస్తున్నాయి కదా, ఒకసారి కేసీఆర్ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కేద్దామని. అయినప్పటికీ 15 ఆగస్టు నాడు నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, మన పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పెద్ద హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా నాయకులు కేసీఆర్ గారు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు దాని మీద. ఆ రాజీనామాల అంశం కూడా అందరికి తెలిసిందే ఉన్నది. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమైతే ఎప్పుడు సాధ్యం కావో, ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వారికి అనుభవం లేదా, వారికి తెలియదా, దాన్ని ప్రజలు స్వీకరించే పరిస్థితిలో ఇప్పుడు లేరు. ఎందుకంటే పాజిటివ్గా లేరు కాంగ్రెస్ పార్టీ పట్ల. మీరు బస్సు యాత్ర కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు 24 తారీఖు నాడు చూశారు, బీఆర్ఎస్ పార్టీ ఉపెన్లాగా పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, దాని గురించి ఆలోచిస్తే రోజు రోజుకు యాత్ర బస్సు యాత్రల పట్ల బ్రహ్మాండంగా వస్తుంది, విశేష ఆదరణ వస్తుంది, సభలకు ఇంతే జనాలు వెళ్తున్నారు కదా సార్. ఒక్కసారి చూడండి, నేను చెప్తున్న మొదటిసారి, లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో మేము పోడు భూములు గిరిజనులకు ఆదివాసీలకు 54 ఏళ్ల చరిత్రలో ఒకేసారి 4.5 లక్షల ఎకరాల భూమి పట్టాలు, పోడు భూములకు పట్టాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీదే. ఓకే, అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే దాదాపు 1.5 లక్షల ఎకరాలు పౌడు భూమి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, రైతు బంద్ ఇచ్చారు, పైగా పోలీసు వేధింపులన్నీ కూడా తీసేసి కేసులన్నీ కూడా తీసేసారు. అట్లాంటి ఆదివాసీలు గిరిజనులు ఎప్పటి నుంచో వాళ్ళకున్నటువంటి కళను సాకారం చేయడానికి గిరిజనుల తండాలు కూడా చేశారు. ఓకే, గ్రామ పంచాయతీలు తండాలని, గిరిజనుల తండాలని గ్రామ పంచాయతీలు చేశారు. ఇవన్నీ కేసీఆర్ గారి ప్లాన్లో ఉన్నాయి. గిరిజనులకు 10% రిజర్వేషన్ కూడా తెలంగాణ కేబినెట్ నుంచి ఆమోదం చేయించి బిల్లు ఢిల్లీకి పంపించి కూర్చున్నాం. మహిళా బిల్లు కూడా కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు, గిరిజన బిల్లు కూడా అడిగారు. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే గిరిజనులు ఎందుకో ఎక్కడో చిన్న గ్యాప్తో మాకు దూరమైన అనేది అందరు అన్నారు. కానీ ఈసారి అదే గిరిజనులు అదే ఆదివాసీలు బ్రహ్మాండంగా మాకు బ్రహ్మరథం పట్టి మాకు ఓట్ అయిపోతున్నారు. సరే, ఇటు ఖమ్మం పార్లమెంట్లో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఒక క్రియాశీలక నాయకులలో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటిది ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీని కాదని, అటు కాంగ్రెస్ని కాదని, ఎందుకు పార్లమెంట్ అభ్యర్థుల్ని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపియాలి అని అంటే ఏం చెప్తారు రవిచంద్ర గారు అంటే? నేను క్లియర్గా చెప్తాను. ఓకే, మీరు ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి అనవసరమైన ఆశలకు ఎక్కువ వస్తుందనే ఆశకు పోయి ఓట్లేసి మనం పీకల మీద తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం చేయలేము, నడవనియండి, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాము. కానీ మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను మేము ఖచ్చితంగా పోషించి వాళ్ళు వెంటబడి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలుపరచాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే అది సాధ్యమవుతుంది. బీజేపీ పార్టీ ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏమి చేయలేరు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ అవకాశాలు అవసరాలు ఢిల్లీలో పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా గలం విప్పరు. బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మోడీ గారు కానీ అమిత్ షా గారిని అమిత్ షా గారి పర్మిషన్ ఉంటేనే మాత్రమే ఎంపీలు మాట్లాడగలరు. ఓకే, అదే కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన వాళ్ళు చెప్తే కానీ మాట్లాడలేరు, కొన్ని ఆంక్షలు ఉంటాయి. మాకు తెలంగాణ కోసం పుట్టినదే పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే లాభం జరుగుద్దో ఆ లాభం జరిగే ప్రతి ప్రోగ్రాము చేయమనే కేసీఆర్ గారు చెప్తారు. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మాకు ఒక దిశానిర్దేశం చేస్తారు, ఈసారి ఇది కొట్లాడాలి, ఈసారి ఇది కొట్లాడాలని అంశాల వారీగా ప్రతిసారి కూడా మేము ఈ 2 ఏళ్లలో బీజేపీ పార్టీకి ఎదురుగా నిలబడ్డం తప్ప, అడ్డంగా ఉన్నాం తప్ప ఏ రోజు ఒక్కరోజు కూడా సపోర్ట్ చేయలే. రైతు చట్టాలు కానీ, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారాన్ని తగ్గించే దాంట్లో కానీ, అదాని విషయంలో కానీ, అధిక ధరల విషయంలో కానీ, ఏ ఒక్కదాన్ని కూడా మేము సపోర్ట్ చేయకపోగా ఇంకా మేము అపోజ్ చేసి గాంధీ బొమ్మ దగ్గర ధర్నాలు చేయడం, సస్పెన్షన్కి కూడా గురైనాం. నిజానికి అందరు అంటారు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అని చెప్తుంటారు, తప్పు అది. అలా కనుక బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అయితే ఇవాళ మా నాయకురాలు ఎమ్మెల్సీ గారు కవితమ్మ జైల్లో ఉండాల్సిన అవసరం ఎక్కడి నుంచి వస్తుంది? అరెస్టే కాదు కదా. నిజానికి బీజేపీ పార్టీకి బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అయితే ఈ ఎలక్షన్లో ఈసీ నోటీస్ ఇచ్చి మా నాయకుని 48 గంటలు ఎటు కదలకుండా చేస్తారా? సపోర్ట్ చేస్తారు తప్ప ఇట్లా చేస్తారా? ఇది ప్రజలు గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశాన్నే ఈ 2 రోజులు 48 అవర్స్ మా మీడియా అంతా, మా సోషల్ మీడియా కానీ, మా కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారు. మా ప్రచారం కేసీఆర్ గారు మౌనంగా ఉన్నా, ఇంట్లో ఉన్నా,
ఇది ఉధృతంగా జరుగుతుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. సార్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులుగా చెప్పబడే రవిచంద్ర గారు అండ్ ఇటు నామ నాగేశ్వరరావు గారు ఇద్దరు గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు, కంటిన్యూ కూడా చేస్తున్నారు కదా, ఈ 5 ఏళ్ల కాలంలో వారు ఈ ఖమ్మం పార్లమెంట్ చేసింది ఏందనంటే ఏం చెప్తారు సార్? సార్, ఇక్కడ ఒక మొదటి ఉపేందర్ గారు బలమైన నాయకుడిగా నేను కాదు, బలమైన నాయకుడు నేను అనుకోని ఒక కార్యకర్తగా పనిచేస్తాను. ఎందుకంటే మాకంటే ముందు ఇక్కడ ఉన్న దాంట్లో సంద్ర వెంకటవీరయ్య గారు కానీ వన్నమ వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఉన్న అజయ్ పువ్వాడ అజయ్ కుమార్ గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు, మదన్ లాల్ ఉన్నారు, మొన్న వైరాలో లింగాల కమలరాజు, అశ్వరావుపేటలో మా నెత్స నాగేశ్వరరావు గారు, రేఖా కాంతారావు గారు, వీళ్ళు అట్లా అందరూ పోటీ చేసిన వాళ్ళు, చాలా గట్టి నాయకులు. పరిస్థితులు అనుకూలించాక కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలతో ప్రజలు అటువైపు మొగ్గారు తప్ప వాళ్ళు అందరం కష్టపడి గట్టిగా నామ నాగేశ్వరరావు గారు ఉమ్మడి లోక్సభ ఉమ్మడి పార్లమెంట్లోనే లోక్సభ అభ్యర్థిగా లోక్సభ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నాడు. తను తెలంగాణ కోసం కూడా కొట్లాడాడు గట్టిగా. తెలంగాణకు అవసరమైన దశలో చంద్రబాబు నాయుడు గారు లెటర్ కావాలంటే తెలుగుదేశంలో ఉన్న వెంకటవీరయ్య లాంటి వాళ్ళు, నామ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా పోయి చంద్రబాబు నాయుడు ఒప్పించి లెటర్ తెచ్చి మొట్టమొదటి ఓటేయించిన వ్యక్తి. సార్, నా ప్రశ్న ఏంటంటే మీరు ఇక్కడ ఎంపీలుగా ఈ పార్లమెంట్ చెప్పుకోదగా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా అంటే మేము ఒక్క నిమిషం అండి, మేము వచ్చింది 20 నెలల క్రితం వచ్చాను నేను రాజ్యసభగా. నాతో పాటు పార్థసారెడ్డి గారు ఉన్నారు, ఇంకొక రాజ్యసభ సభ్యులు, నిజానికి కూడా ఎంపీగా నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు. పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడినం, ప్రతిదీ కొట్లాడుతున్నాను. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కాజీపేట రైల్వే కోచి ఫ్యాక్టరీ దగ్గర నుంచి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కానీ ఏదైనా కావాలని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేకపోయింది బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్రం చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏమో, ఇప్పటికైనా మేము బీఆర్ఎస్ పార్టీ ఎంపీలం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే ఎంపీలనే గెలిపించుకోవాల్సిన అవసరం కూడా తెలంగాణ ప్రజలపై ఉన్నది. మిగతా వాళ్ళు ఎవరు ఏ పార్టీలు కూడా తెలంగాణ కోసం కొట్లాడవు, పార్లమెంట్లో గలం ఇప్పదు. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నా, ఈ హామీలన్నీ ఇంప్లిమెంట్ జరగాలన్నా బీఆర్ఎస్ పార్టీల అవసరం, బీఆర్ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేంత అవసరం కూడా తెలంగాణ ప్రజలపై ఇప్పుడు ఉన్నది. అది గుర్తించారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి, ఎంపీలందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళే గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నట్టు. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కు, మేము గిరిజన యూనివర్సిటీ మాత్రం కొట్లాడాం. ములుగు సమ్మక్క సార్లక్క పేరుతో గిరిజన యూనివర్సిటీ ఒకటి వచ్చింది. అనేక నేషనల్ హైవేల మీద మేము నామా నాగేశ్వరరావు గారు అక్కడ కనీసం కవిత గారు పేరు కూడా పెట్టలేదని ఆ మధ్యలో ఇష్యూ కూడా నడిచింది కదా సార్? సార్, పేర్లు ఇవన్నీ పక్క పెడితే ప్రోటోకాల్ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ చిన్న చిన్న అంశాలండి. ఏదన్నా జరిగితే జరుగుతే ఎవరు మేము అట్లా తొందరపడే వాళ్ళం కాదు, దానికోసం పాకులాడే వాళ్ళం కాదు, ముందు చూపుతోని పోయేవాళ్ళం. ప్రజల కోరికలు ప్రజల పనుల కోసమే ప్రయాణిస్తాం తప్ప ఇవన్నీ పట్టించుకోము. ఖచ్చితంగా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా తెలంగాణను అభివృద్ధి చేసేది కానీ చేయించేది కానీ ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే కొట్లాడతారు. సార్, ఇదే జిల్లా నుంచి ఇక్కడ ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక మంత్రి గారు ఉన్నారు, ఒక రాజ్యసభ ఎంపీ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. వీళ్ళందరూ మాట్లాడుతూ మా అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. వీళ్ళని కాదని ఢీకొట్టే అంత శక్తి బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఉందా స్థానికంగా? బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పంచి చాలా అతి తక్కువ మందితో స్టార్ట్ అయినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్గా వచ్చాము. ఇప్పుడు అనేక 13-14 సంవత్సరాలు కొట్లాడి 70 సంవత్సరాల కోరికను, 70 సంవత్సరాల ఆశను ప్రజల గొంతుకనే ప్రజల కోరికనే తీర్చగలిగి కేవలం 2 పార్లమెంట్ సభ్యులతోనే కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ గారి ఆలోచన ముందు, కేసీఆర్ గారి వ్యూహాల ముందు, కేసీఆర్ గారి ప్లాన్ ముందు మెంబర్స్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, ఇక్కడ ఎక్కువ మందిని ఎట్లా డీ కొట్టాలి అట్లా ఇవన్నీ ఏమి ఉండవు. వారు స్ట్రేట్ అవే పనిచేసుకుంటూ పోతారు. ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళు అన్నదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చివరి నిమిషం దాకా ఎందుకు డిక్లేర్ చేసుకోలేకపోయిన పరిస్థితి ఉంది ఈ ఖమ్మంలో. మిగతాది కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్ పరంగా చూస్తే నామా నాగేశ్వరరావు గారికి చాలా బ్రహ్మాండంగా నాన్ కాంట్రవర్షియల్ అని వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉంది. మిగతా అభ్యర్థులు
దాదాపు ఇక్కడ ఏ సమాజ సేవ కానీ ఏ సేవలు చేసిన వాళ్ళైతే కాదు, వాళ్ళని ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అలవాటే తీసుకొచ్చి కొత్త క్యాండిడేట్ తీసుకొచ్చి పెడతారనేది ప్రజల్లో కూడా ఒక తీవ్రమైన అసహనానికి గురై ఉన్నారు. ఖచ్చితంగా నామా నాగేశ్వరరావు గారి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు బస్సు యాత్రను, సార్ రోడ్ షోలే చూస్తున్నారు, అవే తార్కాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలు, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా మాలోత్ కవిత గారికి బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో రెండు ఇద్దరు ఎంపీలు బ్రహ్మాండమైన మేడతో గెలవబోతున్నారు. కేసీఆర్ గారు లేని లోటు ఈ నాలుగైదు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకునే సమయం వచ్చిందంట సార్. మీరు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు జూన్ 2014లో చూశారు, కేసీఆర్ గారు రోడ్ షోలు పోతుంటే ఎక్కడికక్కడ జనాలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి హారతులు పడుతున్నారండి. ఓకే, 1983లో ఎన్టీఆర్ గారు రోడ్ల మీద తిరుగుతుంటే ఎట్లయితే ఎదురొచ్చి బ్రహ్మరథం పట్టి హారతులు పెట్టారో, కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము మిస్ అయ్యాం, మాకు మీ విలువ అర్థమైపోయింది, మీ పనితీరు అర్థమైపోయింది, మీ కష్టం మాకు అర్థమైపోయింది, మీరు తెలంగాణ కోసం కొట్లాడే మనిషి, మీరే ఉండాలి, మీరే కూర్చోవాలి, మీరే చేయాలనేది సిద్ధంగా వారు ప్రజలు చూపెడుతున్నారు. అది ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని మార్పు తెచ్చుకుంటే ఇది అయ్యేటట్లేదు, కరెంటు కష్టంగా ఉంది, తాగునీళ్ళ కష్టంగా, ఎక్కడ లేని బోర్లు వేస్తున్నారండి ఖమ్మంలో. ఫస్ట్ టైం 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది, వాటర్ స్కేర్సిటీ టైట్ వచ్చేసింది, తాగడానికే నీళ్ళు, పంటలకు సాగునీళ్ళు, ఇవన్నీ బయటపడాలంటే ప్రస్తుతం ఉన్న టాస్క్ ఈ 17 మంది ఎంపీలు, 12-13 ఎంపీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, గెలవాలని ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చెప్పాలని చెప్తున్నారా, వాస్తవంగా ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా సార్? అంటే మీరు చెప్పాలి ఉపేంద్ర గారు, మేము మా పార్టీ గురించి మేము ఎక్కువ చెప్పుకుంటామనేది సహజం, మీరు అనుకోవచ్చు, కానీ మీరు తిరుగుతున్న రాష్ట్రం జర్నలిస్టులందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏం జరగబోతుందని తెలుసు. సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. మీరు చెప్తున్నారు 12-13 సీట్లు పార్లమెంట్ గెలిస్తే అందులో ఖమ్మం పార్లమెంట్ ఉండబోతుందా? మొట్టమొదలు ఉండేదే ఖమ్మం పార్లమెంట్ సీట్. ఓకే, ఫస్ట్ బ్రహ్మాండమైన మేడది గెలవబోయేది నామా నాగేశ్వరరావు గారు, కవిత గారు, పెద్దపల్లి మన కపిలేశ్వర్ గారు, ఇట్లా వరుసగా అందరు గెలుస్తున్నారండి మన వాళ్ళు. అంటే ఒకసారి టెంపో స్టార్ట్ అయిందంటే, గెలుపు బాట పట్టిందంటే, ఏదైనా సరే గెలవడం మొదలైందంటే గెలుస్తూనే పోతుంటారు. పాజిటివ్ టాక్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే జనంలో, అది దాన్ని ఎవరు ఆపలేరు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంతకంటే మీకు నిదర్శనం ఏంటి సార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా, స్థానిక ఇక్కడ ఒక ఎంపీగా మీరు చెప్పండి, మీ పార్లమెంట్ ప్రజలను ఉద్దేశించి చివరగా ఒక మంచి సందేశం ఇవ్వాలి స్థానిక ప్రజలకు రవిచంద్ర గారు అంటే ఏం చెప్తారు మీ ఓటర్లు? నేను మళ్ళొక్కసారి ఖమ్మం ఉమ్మడి నియోజకవర్గ ప్రజలకు చేతులు ఎత్తి అభ్యర్థిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం గత 2014లో వచ్చినటువంటి ప్రభుత్వంలో 63 మంది శాసనసభ్యులు గెలిచినప్పటికీ, 2018లో బ్రహ్మాండంగా 88 మంది శాసనసభ్యులు గెలిచినప్పటికీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒకసారి 14లో కొత్తగూడెం సీటు, 2018లో ఖమ్మం సీటు మాత్రమే ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లాని ఎప్పుడు కూడా తక్కువ చేయకుండా, తక్కువగా ఆలోచించకుండా బ్రహ్మాండంగా అప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు, ఇప్పుడు కూడా మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా రాజ్యసభలు 3 ఉంటే, ఒకటి నాకు వదిరాజ రవిచంద్ర ఒక బీసీ నేత అని చెప్పి, ముద్దుబిడ్డ బీసీ పనిచేస్తాడని చెప్పేసి, కష్టపడతాడని చెప్పేసి, బీసీలకు పెద్దపీట వేయాలి జిల్లాలో అని చెప్పేసి నాకు 20 నెలలే ఇచ్చినప్పటికి కూడా, రెండోసారి దాని గురించి చెప్తాను, రెండోసారి ఇంకోటి పార్థసారథిరెడ్డి గారికి ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఉంటే కూడా మన తాతమ్మది గారికి ఇచ్చారు, రెండోసారి మొన్న పార్టీ ఓడిపోయి కష్టాల్లో ఉంటే కూడా రవిది మనం 20 నెలలే ఇచ్చాము, మాటిచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఇది రెన్యువల్ చేయాలి. ఇంట్లో వ్యక్తి సంతోష్ కుమార్ గారు కూడా ఉంటే కూడా వారిని కాదని కూడా ఇవ్వడం, ఒక బీసీకి మాటిచ్చిన ఈ రాష్ట్రంలో బీసీ అవసరం ఉంది, అందులో ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా పని గట్టే చేస్తాడు, చేయాలని చెప్పేసి నమ్మి ఖమ్మం జిల్లాకి పెద్దపీట వేసారు. మీకు రాజ్యసభ ఇవ్వడం వల్ల కేసీఆర్ గారికి ఖమ్మం పట్ల ప్రేమ ఉన్నట్టే? ప్రేమ ఎందుకు ఉన్నది అంటే, 2 సార్లు కూడా అధికారంలో మా పాత్ర ఒక్కొక్క శాసనసభలో ఉన్నప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ స్వీప్ చేసినటువంటి, ఎక్కువ సీట్లు వచ్చినటువంటి జిల్లాలు కరీంనగర్ కానీ, మెదక్ కానీ, ఇట్లాంటి జిల్లాలకైతే ఎంతైతే అభివృద్ధి చేశారో, అంతకంటే అభివృద్ధి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించడమే కాకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారు చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి ముఖ్యంగా నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను కోరుకునేది ఏంటంటే, మహబూబాద్ నియోజకవర్గ ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనము గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా, ఆ తప్పు పునరావృతం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో
బీఆర్ఎస్ పార్టీని గెలుపు బాట పట్టించాలి, నామా నాగేశ్వరరావు గారిని, మాలోత్ కవిత గారికి ఓట్లేసి ఇప్పుడు గెలిపించుకుంటూ పోతే నెక్స్ట్ కంటిన్యూగా ఎలక్షన్ ప్రక్రియలు స్థానిక సంస్థలు ఉన్నాయి, మున్సిపల్ ఉన్నాయి, పిఎసిఎస్లు ఉన్నాయి, అనేక ఎన్నికలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలకు ఇది పునాదిగా మారి ఇక్కడి నుంచి గెలుపు బాట పట్టాలి. కేసీఆర్ గారికి బాసటగా నిలిచేది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులు, ఖమ్మం జిల్లా ప్రజలు మారారు, కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మరొక్కసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తూ ఈ 10 రోజులు గట్టిగా కష్టపడి 13వ తారీఖు మంచిగా ఓట్లేసి నామా నాగేశ్వరరావు గారిని అటు మాలతి కవిత గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైట్ సార్, ఇంత షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ.